ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినటువంటి సెవెన్ సక్సెస్ సూత్రాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక ఉన్నతమైన మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మొట్టమొదటి సక్సెస్ రూల్ ఏమిటంటే వర్క్ విత్ కరేజ్ వర్క్ విత్ కరేజ్ అంటే ఎవరు ఆలోచించినటువంటి దానిని నీవు ధైర్యంగా ఆలోచించు అందరూ ఏదైతే ఆలోచిస్తారో అందరూ ఏదైతే అనుకుంటారో అదే నీవు అనుకోవద్దు నీవు చేసేటటువంటి ఆలోచన డిఫరెంట్గా ఉండాలి అందరూ చేయనటువంటి ఆలోచన నువ్వు ధైర్యంగా చేయాలి అదేవిధంగా అందరూ చేయనటువంటిది అందరూ ఇన్వెంట్ చేయనటువంటిది మరొకటి కొత్తదైనటువంటిది అంశాన్ని ఇన్వెంట్ చేయడానికి ధైర్యంగా పనిచేయి అదేవిధంగా అందరూ వెళ్ళినటువంటి దారిలో నువ్వు వెళ్ళడానికి ప్రయత్నించవద్దు ఎవరు వెళ్ళినటువంటి దారిలో వెళ్ళడానికి ధైర్యం చెయ్యి అదేవిధంగా ఇంకా ఏమంటున్నాడంటే ఇంపాజిబుల్ అని ఎవరు అంటున్నారో దానిని పాజిబుల్ చేయడానికి నీవు ధైర్యం చెయ్యి అప్పుడు నీవు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అంటే అందరు చేసిందే నీవు చేస్తే అందరు చదివిందే నీవు చదివితే అందరూ ప్రయత్నించేదాన్ని నీవు ప్రయత్నిస్తే నీవు సక్సెస్ కాలేవు వారు చేసిందే నువ్వు చేయొద్దు నీవు చేసే విధానం అనేది డిఫరెంట్గా ఉండాలి నీవు చదివే విధానము డిఫరెంట్గా ఉండాలి నీవు వెళ్ళేటటువంటి విధానము డిఫరెంట్గా ఉండాలి అని మొదటి సూత్రంలో ఏపిజే అబ్దుల్ కలాం గారు చెప్పారు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంపాసిబుల్ని పాజిబుల్ అనడానికి ధైర్యం చేయాలి అంటే కొంతమంది అది ఎక్కడ చదువుతాములే అది ఎక్కడ చేయగలములే అంటే పాజిబుల్ అనే థింక్ చేసే ధైర్యం వాళ్ళు లేదు అది సాధించగలం అనేటటువంటి చెప్పే ధైర్యమే లేదు అప్పుడు సక్సెస్ అనేది ఎక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంపాసిబుల్ అయినటువంటి దాన్ని పాజిబుల్ చేయగలను అని థింక్ చేయండి ఎలా చేయాలి ధైర్యంగా థింక్ చేయండి అప్పుడు సక్సెస్ అనేది ఉంటుంది అని దీనికి ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరులు మొట్టమొదటిసారిగా గాలిలో ఎగరడానికి ఒక యంత్రాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు దానికోసం ప్రయత్నిస్తున్నారు అయితే జనాలందరూ ఏమన్నారంటే ఇంపాసిబుల్ అయినటువంటి దాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే గాలిలో ఎగరగలిగేటివి పక్షులు మాత్రమే ఎగరగలవు ఒక మెషిన్ ఎగరడం అనేది అసాధ్యము ఇంపాజిబుల్ ఈ క్రేజీ పీపుల్ ఈ క్రేజీ పీపుల్ ఇంపాసిబుల్ అయిన దాన్ని పాజిబుల్ చేయొచ్చు అని ప్రయత్నిస్తున్నారు అని రైట్ సోదరులు ప్రయత్నిస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని మూడు రోజుల ముందుగా అంటే ఆ యంత్రము ఆకాశములకి ఎగిరేయడానికి మూడు రోజుల ముందుగా న్యూయార్క్లోని టైమ్స్ పత్రికలో క్రేజీ పీపుల్ దే ఆర్ ట్రయింగ్ టు ఫ్లై ఎ మెషన్ ఇంపాసిబుల్ అని న్యూయార్క్ టైమ్స్ పత్రికలో రాశారు అయితే వారిని అందరూ వాళ్ళుగా చూశారు పిచ్చి వాళ్ళుగా వారిని పేపర్లో రాయడం అనేది జరిగింది కానీ ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత వాళ్ళు ఇంపాసిబుల్ని పాజిబుల్ చేసి చూపించారు ఏపిజే కలాం గారు చెప్పేటటువంటి రెండవ రూల్ ఏంటంటే బి యు అంటే నీవు బియునిక్యూగా ఉండాలి నీవు అందరిలో ఒకడిగా ఉంటావా అందరిలాగే ఉంటావా లేక నీకు నీవుగా ఉంటావా అని అని అడుగుతున్నారు అంటే అందరిలో ఒకటిగా ఉంటే అందరిలాగానే మిగిలిపోతాం సో అందరిలో ఒకరిగా కాకుండా అందరిలాగా కాకుండా నీకు నీవే బీ ఎన్క్యూగా ఉండాలి బి స్పెషల్గా ఉండాలి అని ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఒక గోల్ని సెట్ చేసుకోవాలి ఆ గోల్ని చేరడం కోసం ఒక పెద్ద యుద్ధాన్ని చేయాలి ఇక్కడ యుద్ధం అంటే నీవు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడం కోసం దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని కంటిన్యూస్గా సంపాదిస్తూనే ఉండాలి హార్డ్ వర్క్ అనేది చేయాలి అయితే ఆ యుద్ధం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ లక్ష్యాన్ని చేరే వరకు నీవు ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నావో ఆ లక్ష్యాన్ని చేరే వరకు ఆ యుద్ధాన్ని ఆపకుండా చేయాలి ఆ గమ్యాన్ని చేరే వరకు యుద్ధాన్ని ఆపకూడదు అప్పటి వరకు కూడా ఆ నాలెడ్జ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్గా నాలెడ్జ్ని సంపాదించుకుంటూ ఉండాలి అప్పుడే నీవు ఒక యునిక్యూ పర్సన్ అవుతావు అంటే ఇక్కడ ఒక గోల్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలను లేదంటే ఇంకొక అంశాన్ని అనుకున్నప్పుడు ఆ లక్ష్యం చేరే వరకు ఆ యుద్ధాన్ని ఆపకూడదు అంటే ఆ లక్ష్యం చేరడానికి నెలలు పట్టచ్చు సంవత్సరాలు పట్టవచ్చు అంతవరకు కూడా ఆ బ్యాటిల్ని ఆ యుద్ధాన్ని ఆపకూడదు అని చెప్తున్నారు మూడుగురులు ఏంటంటే కల్చర్ ఆఫ్ ఎక్సలెన్స్ కల్చర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయి ఉన్నతమైన మేధాశక్తి అయితే ఉన్నతమైనటువంటి మేధాశక్తి కావచ్చు ప్రతిభ కావచ్చు యాక్సిడెంటల్గా అంటే ఆకస్మికంగా ఒక ఉన్నతమైనటువంటి ప్రతిభని సాధించలేము అది జరగదు అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ స్ట్రైవింగ్ కంటిన్యూస్గా ప్రయత్నించడం వల్ల ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ద్వారా మాత్రమే ఒక ఎక్సలెన్స్కి చేరుకోగలుగుతారు ఒక ఉన్నతమైనటువంటి సామర్థ్యాలను ఉన్నతమైనటువంటి ప్రతిభని పొందగలుగుతారు అయితే ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో ఈ కంటిన్యూస్ స్ట్రైవింగ్లో వచ్చేసి వారు ఒక స్టెప్ని ఎక్కిన తర్వాత వారి యొక్క ఫోకస్ని మరింత పెంచి వారు ఫెయిల్యూర్ని కానీ సక్సెస్ని కానీ ఈజీగా ఎదుర్కొంటూ ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతారు ఆ ఫెయిల్యూర్ని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళి ఇంకా వారిలో ఉన్నటువంటి సామర్థ్యాలని రెట్టింపు చేసుకొని ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఆ రిస్క్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకొని ముందుకు వెళ్తారు అంటే ఈ విధంగా రెట్టింపు చేసుకుంటూ నిరంతరం ఫోకస్ చేస్తూ వారి యొక్క సామర్థ్యాల్ని రెట్టింపు చేసుకుంటూ వారికు వారే సాటిగా వారితో పోటీ పడేటటువంటి వారు ఎవరూ లేని విధంగా వారికి వారే పోటీగా తయారు కావడాన్ని కల్చర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అంటారు మరొక సూత్రం ఏంటంటే లీడర్ మస్ట్ బీ ఎక్స్ప్లోరర్ నాయకుడు అంటే అందరూ వెళ్ళేటటువంటి దారిలో వెళ్ళకూడదు అందరూ వెళ్ళే దారిలో వెళ్తే నాయకుడు కాలేడు ఒక ఎక్స్ప్లోరర్గా ఉండాలి ఎక్స్ప్లోరర్గా ఉండాలి ఒక కొత్త దారిని వెళ్ళగలిగే వ్యక్తిగా ఒక కొత్త దారిని కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి అంటే ఒక కొత్త వేలు ఒక నూతన విధానంలో ఒక నూతన పద్ధతిలో వెళ్ళగలగాలి అప్పుడే ఒక ఇనిక్యూ పర్సన్ అవుతారు అందరూ పాటించే విధానాలు అందరూ అనుసరించే విధానాలు కాకుండా ఒక కొత్త విధానాలని ఎక్స్ప్లోర్ చేయగలగాలి మరొక రూల్ ఏంటంటే థింక్ అవుట్ సైడ్ ది బాక్స్ అంటే మనకున్నటువంటి గోల్ని కావచ్చు మనకున్నటువంటి యాంబిషన్ కావచ్చు దాన్ని మనం ఒక విజన్గా చూడగలగాలి కంటితో చూడగలగాలి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ వన్ ఇయర్స్ మన యొక్క లైఫ్ ఎలా ఉంది అనేది విజన్ ఊహించగలగాలి చూడగలగాలి దాన్ని థింక్ అవుట్ సైడ్ ది బాక్స్ అని అంటాము అంటే మనకంటూ ఒక విజన్ని మనం ఏర్పరచుకోవాలి మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక విజన్ అనేది ఏర్పరచుకోవాలి విజన్ అనేది ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో అటువైపుగా మన ప్రయత్నం అనేది కొనసాగుతుంది విజన్ అనేది లేకుంటే ఫ్యూచర్ విజన్ భవిష్యత్తు ఎలా ఉండాలి అని నీవు ఒక డ్రీమ్ అనేది లేనప్పుడు ఒక కళ అనేది లేనప్పుడు నీ ఒక ప్రయత్నమే చేయవు కాబట్టి ఫ్యూచర్ విజన్ అనేది ఉండాలి నెక్స్ట్ మరొక సూత్రం ఏంటంటే నాలెడ్జ్ మేక్స్ గ్రేట్ అంటే మనలో ఉండేటటువంటి ప్రతిభ సామర్థ్యాలే మనల్ని గ్రేట్గా తయారు చేస్తాయి అని చెప్తున్నారు అంటే ఇక్కడ దీనికి ఏం చెప్తున్నారంటే ఇక్కడ నాలెడ్జ్ అంటే క్రియేటివిటీ అని చెప్తున్నారు క్రియేటివిటీ అనేది ఎలా వస్తుంది అంటే లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ మనం చేసేటటువంటి అభ్యసన మనం నేర్చుకునేటటువంటి విధానమే మనకి ఒక క్రియేటివిటీని ఇస్తుంది ఒక సృజనాత్మకత అనేది ఇస్తుంది ఒక వినూతనత్వాన్ని ఇస్తుంది ఆ క్రియేటివిటీ అనేది మనకి లీడ్స్ టు థింకింగ్ అంటే మనకి ఒక ఆలోచన విధానాన్ని కల్పిస్తుంది ఒక కొత్త ఆలోచన విధానాన్ని కల్పిస్తుంది అయితే ఆ థింకింగ్ అనేది మనకి నాలెడ్జ్ని ఇస్తుంది ఆ నాలెడ్జే మన ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుంది అని ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు మనం నిరంతరం నేర్చుకుంటూ ఉంటే మనలో ఒక సృజనాత్మకత అనేది ఏర్పడుతుంది ఒక వినూతన విధానంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం వినూతన విధానం అనేది మనలో ఒక కొత్త విధానంలో ఆలోచించగలుగుతాం ఆ కొత్త ఆలోచన విధానమే మనకి నాలెడ్జ్ని ఇస్తుంది ఆ నాలెడ్జ్ మనల్ని ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుంది అని చెప్తున్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఏడవ రూల్ ఏమిటంటే హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అనేది మన యొక్క జీవితంలో ఎదురైనప్పుడు దానిని మనం ఎలా ఎదుర్కోవాలి ఫెయిల్యూర్ అనేది ఒక సహజమైనటువంటి అంశము ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో ఫెయిల్యూర్ అయినటువంటి వారే ఫెయిల్యూర్ అనేది జరగకుండా సక్సెస్ అనేది రాదు కాబట్టి ఫెయిల్యూర్ అంటే ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఫెయిల్యూర్ అయ్యాము అంటే మనం అక్కడ నేర్చుకుంటున్నాము అని అనుకోవాలి ఇక్కడ ఇఫ్ యూ ఫెయిల్ నెవర్ గివ్ అప్ నువ్వు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యావు అంటే దానిని వదిలివేయవద్దు ఎందుకంటే ఫెయిల్ అంటే ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటే నీవు నేర్చుకోవడానికి చేస్తున్నటువంటి మొదట ప్రయత్నంగానే తీసుకోవాలి కాబట్టి ఫెయిల్యూర్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం ఫెయిల్యూర్ అయ్యామో అని దాన్ని వదిలివేయకూడదు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మనకు అది ఒక లెర్నింగ్ అటెంప్ట్గానే తీసుకుంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా మన ముందు ఉంటుంది అని అనుకోవాలి ఏపీజే అబ్దుల్ కలాం గారు శ్రీహరికోటలో మొదటిసారిగా శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు ఇండియాలో దానికి ఎగ్జిక్యూటివ్గా ఉండి మొదటి ప్రయత్నంలో ఆ శాటిలైట్ ఫెయిల్ కావడం జరిగింది మరి రెండవ ప్రయత్నంలో శాటిలైట్ని ఆర్బిట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగిందని ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు మనం చేసేటటువంటి హార్డ్ వర్క్లో కావచ్చు మనం చేసేటటువంటి ప్రయత్నంలో కావచ్చు మనకు విసుగు కలిగినప్పుడు కానీ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి వేగంగా అనుకున్నప్పుడు మనం ఇట్లాంటి మోటివేషనల్ వీడియోస్ని చూసినప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వేగంగా వెళ్ళగలుగుతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్